ఉద్యమం జరుగుతున్న క్రమంలో ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో ఆంక్షల్ని తెలంగాణ అమరుల యొక్క త్యాగాలు వీరులకు బలిదానాలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇలాంటి ఆంక్షల్ని తెలంగాణ సాధన ఆ క్రమంలో ఎన్నో ఆంక్షలతో 48 నుంచి యథేచ్ఛగా ఈ ప్రాంతం మీద ఎన్నో దురాక్రమణలు దాడులు జరిగినాయి తెలంగాణ ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున 57 సంవత్సరాల ఉద్యమం జరిగి మా తెలంగాణ మాకు కావాలి మా నీరు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి కోరుకున్న క్రమంలో ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో షరతులతో తెలంగాణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ షరతులు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి విలీనం చేసుకున్న పెట్టుబడిదారు రాజకీయ నాయకులు యథేచ్ఛగా 57 సంవత్సరాలు ఎవరైతే ప్రాంతాన్ని దోచుకున్నారో వాళ్ళకి మళ్ళీ కొన్ని దశాబ్దాలు దోచుకోవడానికి ఇన్ని ఆంక్షలు పెట్టి ముసాయిదా బిల్లు ఇక్కడ పంపితే ఆ పంపిన బిల్లు మీద చర్చ జరగకుండా కుట్ర పన్ని దీని అర్థం మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ముసాయిదా బిల్లో చోటు చేసుకున్న ఈ షరతులన్నీ కూడా ఈ సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్ర నాయకత్వం కనుసైగల్లోనే ఈ షరతులన్నీ పెట్టిందనే భావన మనకు కలుగుతున్నా అసెంబ్లీలో ఇంత రభస చేసి చర్చకు రాకుండా చూసి ఏవైతే ఆంక్షలున్నాయో ఆంక్షలను సవరణ లేకుండా అక్కడ పాస్ చేయించుకుంటే కాకుండా ఇక్కడ రకరకాల రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించి అసెంబ్లీలో కూడా ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ కొన్ని ప్యాకేజీలు కానీ మళ్ళీ కొన్ని ఆంక్ష పెట్టించి తెలంగాణ బిల్లుకు ఆంక్షలు పెట్టించి పాస్ చేసుకునే ప్రయత్నమే ఈ దొంగ రాజకీయ నాయకులు పెట్టుబడిదారులు మళ్ళీ ప్రాంతాన్ని దశాబ్దాల తరంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లెజిస్లేటర్స్ కానీ మండలి సభ్యులే కానీ పార్లమెంటరీస్తే కానీ మరి ఎందుకు ఇంత చూసుకుంటూరుకున్నారు ఎందుకు ఇంతవరకు రాణించడం అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అయినా తెలంగాణ సాధించాలి ఇప్పుడు ఐక్యమైదాం మన గొంతు వినిపిద్దాం మన ఉద్యమ కార్యచరణను ఇవాళ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రౌండ్ టేబుల్ ద్వారా వినిపించి రేపు పూర్తి సవరణ చేసి సంపూర్ణ తెలంగాణ సాధించడానికి రేపు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ పార్లమెంటేరియన్స్ రాజ్యసభ సభ్యులు ఈ ప్రాంతంలో తెలంగాణ తిస్తము మేము తెలంగాణ విభజనతో ఉన్నామన్న రాజకీయ పార్టీలు మరియు దీంతో పాటు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటి మీద కూడా ఒత్తిడి తెచ్చి ఏ ప్రాంతం అయితే దోచుకొట్టబడ్డ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి మొత్తం షరతులు తీర్చడానికి మనం ఆ ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా భయంకరంగా మనం ఆలోచిస్తే హైదరాబాద్ విషయంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతించిన పట్టణము ఆ పట్టణంతో విలీనమైన ప్రాంతానికి ఇప్పుడు దోచుకున్న వాళ్లకు వసతి కల్పించడానికి వాళ్ళ భూముల యొక్క సెక్యూరిటీకి వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ ప్రాపర్టీస్కు మరియు దీంతో పాటు విద్య మీద 10 సంవత్సరాలు ఉద్యోగాల మీద సర్వీస్ కమిషన్ 10 సంవత్సరాలు కోర్టు జాయింట్గా నడపాలన్నింటి మీద కూడా పూర్తి వ్యతిరేకత తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి వచ్చేలోగా ఖచ్చితంగా సంపూర్ణ తెలంగాణ తెస్తారా లేకుంటే మీ యొక్క కాన్స్టిట్యున్సీకి రారా అనే విషయం తెలంగాణ ప్రజలు ఈ ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకత్వం అన్ని సంఘాలను కలుపుకొని మనం ఏమి చేయాలి అనే విషయానికి రౌండ్ టేబుల్ నిర్వహించడం దీనికి ముఖ్యంగా పెద్దలు ప్రొఫెసర్ అనగోపాల్ గారు డాక్టర్ గోపాలకృష్ణ గారు శ్రీధర స్వామి గారు మరియు ఉష్ణా గారు ఈ రకంగా దేవకీదేవి గారు ఈ రకంగా ఎంతోమంది అన్ని సంఘాల యొక్క నాయకులను పిలిచాం ఇవాళ 6 గంటల వరకు ఈ చర్చ కొనసాగుతుంది 6 కానీ 6:30 వరకు కానీ ఇవాళ మీ వారి యొక్క ఉద్దేశాలు ఏ రకంగా ముంగటికి పోదామనే విషయాలన్నీ కూడా పూర్తిగా డాక్యుమెంట్ చేసి ఇవాళ తీర్మానాలను ఖచ్చితంగా ఇటు పత్రికలకు మరియు ఇటు ఉద్యమ సంఘాలకు కూడా పంపించడమే కాకుండా
మొత్తం పార్లమెంటేరియన్స్ కూడా లెజిస్లేటర్ లో పంపాలని తెలంగాణ ప్రజాపంట నిర్ణయం చేసింది. ఆ క్రమంలో ఒక టీ నోట్ కూడా ఇవాళ ఇక్కడ మీ ముందు పెట్టడం జరిగింది. ఇవాళ అందరం చర్చించిన తర్వాత ఆ టీ నోట్ లో అవసరం ఉన్న మార్పులు చేసి రాత్రి వరకు మన యొక్క తీర్మానాలను చేసి తీర్మానాలు పంపించి ఇటు మన పాని క్షేత్ర స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా వినిపించి ఆ తీర్మానాల ముందుకు తీసుకెళ్ళి మన ఉద్యమ రూపం అలా ఉండాలనే ప్రయత్నం ప్రజాపతి చేస్తుంది. మొదలుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడారు.